నిరుద్యోగులకు ఒక బంధువు ఇంతమంది నిరుద్యోగుల భవిష్యత్తుకు ఆయన బాటసారి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గురువు తాను జీవితంలో చేసిన తప్పులు మరెవరు కూడా వారి జీవితాలలో చేసుకోకూడదని జాబ్ కోసం ప్రయత్నించే యువతి యువకులకు మార్గనిర్దేశకాలు చేస్తున్నారు వారిని ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహిస్తున్నాడు తాను టీచర్ ఉంటేనే ఎందరో నిరుద్యోగుల ఉన్నత భవిష్యత్తు కోసం పాటు పడుతున్న టీచర్ పై స్టూడెంట్ స్పెషల్ స్టోరీ తెలంగాణలో 80,000 ఉద్యోగాల ప్రకటనతో ఎందరో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి అయితే చాలా మందికి ఉద్యోగం సాధించాలనే తపన ఉంటుంది కానీ వారికి సరైన మార్గదర్శకాలు అందక అయోమయానికి గురవుతుంటారు తగిన ప్రిపరేషన్ లేదని నిరుత్సాహపడుతుంటారు వీటన్నిటిని అధిగమించేందుకే ఇగురం అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశాడు ఓ వ్యక్తి అతనే రాజన్న సిరిసిల్ల జిల్లా చిందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కపిల్ నరేష్ ఇతను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు అయితే తాను ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యే సమయంలో చేసిన తప్పులు మరెవరూ చేయకుండా ఉండేందుకే ఈ ఛానల్ను ప్రారంభించాడు నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కావడానికి నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు అన్నిటి కూడా నాకు ఈ రంగంలో రావడానికి కొంత మార్గాన్ని నిర్దేశించినాయి ముఖ్యంగా నేను 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఎటు వెళ్ళాలనే సందేహంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే టీటీసీ లాంటి కోర్సు ఉంటుందనేది తెలియక డిగ్రీలో జాయిన్ అయినా డిగ్రీ ఫైనల్ ఇయర్ టైంలో టీటీసీ అనేది ఒకటి ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయి నుంచే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళొచ్చు చాలా ఈజీగా ఉంటుంది అనేది నాకు చాలా ఆలస్యంగా తెలిసింది అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను టీటీసీ చేయడము టీటీసీ తర్వాత టెట్ రాయడము వెంటనే మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం జరిగింది నేను ఎప్పుడైతే నాకు ఇది తెలియలేదు ఏంది అని చెప్పేసి స్ట్రగుల్ అయినో ఆ సందర్భంగా నేను అనుకున్నాను ఏదైనా ఒకటి చేయాలి నాలాగా లాస్ అయినటువంటి నిరుద్యోగులకి ఏదో కొంత సహకారం అందజేయాలనే ఆలోచనలో ఉండే రెండు వేల 2017లో కపిల నరేష్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు ఈ ఛానల్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్లకు పైగా వీక్షకులు ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఎప్పుడు ఏ ఉద్యోగాలు వెలువడుతున్నాయి వాటికి అర్హతలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆయా ఉద్యోగాల్లో ఏ ఏ పాఠ్యాంశాలు ఉంటాయి అవి ఎంత మేరకు చదవాలి అనే వాటిని కూలంకషంగా ఈ ఛానల్లో వివరిస్తాడు నరేష్ అలాగే ఎలా చదవాలనే విషయాలను నిపుణులతో వివరించడం నిరుద్యోగులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటివి ఇగురం యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తాడు ఈ గురువు